హావ్ వివర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ నేను మిహోస్ సుదిరెడ్డి సో ఇప్పటి నుంచి క్రికెట్ ప్రిడిక్షన్ అప్డేట్స్ కానివ్వండి మ్యాచ్ రివ్యూస్ కానివ్వండి స్పోర్ట్స్ న్యూస్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్కి మీరు సబ్స్క్రిప్షన్ చేసేసుకోండి ఇక లేట్ చేయకుండా మరి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ముంబై ఇండియన్స్ హవా ఎలా ఉండబోతుంది టీమ్ స్ట్రెంగ్త్ ఏంటి నెగిటివ్ ఏంటి సో ఈసారి ముంబై ఛాంపియన్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు నలిచి చూసేద్దాం సో మెయిన్ థింగ్ ఒకటండి ముంబై ఐపీఎల్లో ఐదు సార్లు ఛాంపియన్ టూ థౌజండ్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ సో ఛాంపియన్గా గా ఉన్న ముంబై ట్వంటీ వన్ ట్వంటీ టూ సీజన్స్ అయితే ప్లే ఆఫ్స్కి రావడానికి ఇబ్బంది పడింది అండ్ లాస్ట్ సీజన్లో అయితే ఏకంగా టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉండి అరే ఏంట్రా ముంబై పరిస్థితి ఇలా అయిపోయిందని ఫ్యాన్స్ తెగ బాధపడ్డారు బట్ నో ఛాన్స్ ముంబై ఈసారి బెటర్ రీప్లేస్మెంట్స్ చేసుకుంది అండ్ టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తున్నాయి సో ఓవరాల్గా ఐపీఎల్ లో మనం చూసుకుంటే ముంబై ఇండియన్స్ విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉందండి సో ఫస్ట్ థింగ్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ముంబై టీమ్కు ఉన్న కనుక మనం చూసుకుంటే సో ఫస్ట్ బ్యాటింగ్ ఆర్డర్ లో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ చాలా క్రూషియల్ అని చెప్పుకోవాలి సో ఫస్ట్ రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఈ ముగ్గురు మీదనే ముంబై ఇండియన్స్ టీం చాలా అంటే చాలా రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ మరోపక్క యంగ్స్టర్స్లో చూసుకుంటే తిలక్ వర్మ సో లాస్ట్ సీజన్లో తిలక్ వర్మ బ్యాటింగ్ పరంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు అండ్ ఇతని హిట్టింగ్ కూడా టీమ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది అయితే మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా బ్యాటింగ్లో అయితే టీమ్ ఇలా ఉంది అండ్ ఫారెన్ ప్లేయర్స్లో మనం చూసుకుంటే అంటే ఫారిన్ బ్యాటర్స్లో కనుక మనం చూసుకుంటే పర్ఫార్మెన్స్ మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే లేదు బట్ వీళ్ళ పేర్లు మాత్రం భలే ఎగ్జైటింగ్ గా ఉంటాయి డివాల్ బ్రేవిస్ స్టబ్స్ టీమ్ డేవిడ్ క్యామ్రూన్ గ్రీన్ సో ఇక్కడ స్టబ్స్ డివాల్ బ్రేవిస్ ఇద్దరు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ అండ్ టీమ్ డేవిడ్ క్యామరు గ్రీన్ ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ నలుగురులో ఖచ్చితంగా బాగా బ్యాటింగ్ చేసేది అంటే డివాల్ బ్రేవిస్ హిట్టింగ్ బాగా చేస్తున్నాడని చెప్పుకోవచ్చు అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది క్యామరూన్ గ్రీన్ సో క్యామరూన్ గ్రీన్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు నన్ను కంప్లీట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ సీజన్లో నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటానని చెప్పాడు ఆల్రెడీ ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచెస్లో కూడా సెంచరీ కొట్టేసి తన ఫామ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు సో ఇండియన్ పిక్చర్స్ మీద క్యామరూన్ గ్రీన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉండబోతుందని మనకు అర్థమైపోతుంది ఇక మెయిన్గా మనం చూసుకోవాల్సింది బౌలింగ్ సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు బుమ్రాని టీమిండియాలో ఎప్పుడు చూస్తామని బట్ టీమిండియా కన్నా మెయిన్గా ముంబై ఇండియన్స్ కోసమే అతను రెస్ట్ తీసుకున్నాడని చాలామంది చెప్తున్నారు సో బుమ్రా అండ్ మరొపక ఆర్చర్ సో జోఫర్ ఆర్చర్ బుమ్రా ఇద్దరు క్రూషియల్ బౌలర్స్ ఈ ఇద్దరు సిమ్ బౌలింగ్ కనుక సెట్ అయితే అసలు వీళ్ళిద్దరు ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చారనుకోండి ఎయిట్ ఓవర్స్ కంట్రోల్ అయిపోతుంది స్టార్టింగ్ పవర్ ప్లే ఎండింగ్ లో డెత్ ఓవర్స్ రెండు కూడా వీళ్ళిద్దరు కంట్రోల్ చేయగలుగుతారు సో బుమ్రా జోఫ్రా ఆర్చర్ వీళ్ళిద్దరు టీమ్ కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు సో మెయిన్ గా మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీంలో బ్యాటింగ్ ఆర్డర్ బాగానే ఉంది బౌలింగ్ ఆర్డర్ బాగానే సెట్ అయింది ఇక తర్వాత ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఉన్న బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటో తెలుసా స్పిన్ సో టీంలో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్ఫెక్ట్ క్రూషియల్ స్పిన్నర్ అయితే కనిపించట్లేదు ఉన్న వాళ్ళలో చెప్పుకోవాలంటే పీయూష్ షావుల సో పీయూష్ షావ్లకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది బట్ ఎక్కువగా అంటే స్కిల్ఫుల్ బౌలర్ అని చెప్పుకోవచ్చు బట్ చాలా మటుకు అంటే ఎక్కువ మ్యాచెస్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెన్నైలో ఉండేవాడు అంతకుముందు కోల్కతా నైట్ రైడర్స్ సో ఉన్నప్పుడు ప్లేయింగ్ ఇలెవెన్లో ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా వచ్చాయి ఇక తర్వాత కుమార్ కార్తికేయ కుమార్ కార్తికేయ లాస్ట్ సీజన్లో బ్యాటింగ్ పరంగా చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు అండ్ రీసెంట్గా అంటే డొమెస్టిక్ క్రికెట్లో కూడా చాలా మంచి ఫామ్లో కనిపించాడు బ్యాటింగ్లో స్పిన్ పరంగా కూడా మనం చూసుకున్న కుమార్ కార్తికేయ లెఫ్ట్ హౌన్ స్పిన్ చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు సో ఉన్న స్పిన్నర్స్లో ఇద్దరు బెస్ట్ స్పిన్నర్స్ అంటే పీయూష్ షవ్లా కుమార్ కార్తికేయ వీళ్ళిద్దరే ఉన్నారు ముంబైకి అండ్ వీళ్ళిద్దరిట్లో ఎవరు ఇంజుడ్ అయినా సరే ముంబై పరిస్థితి చాలా ఘోరంగా ఉండబోతుంది ఇక తర్వాత ముంబైకున్న బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ఏంటంటే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో క్యామరూన్ గ్రీన్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరి మీద చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు అండ్ మెయిన్గా క్యామరూన్ గ్రీన్ ఫస్ట్ సీజన్లోనే అంత బల్క్ అమౌంట్ పెట్టి ఒక ప్లేయర్ని కొనడం అనేది ఎక్కడ చూడలేదు మనం ఇంతవరకు అంటే ఫారెన్ ప్లేయర్స్లో సో క్యామరూన్ గ్రీన్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరికి చాలా క్రూషియల్ వీళ్ళిద్దరికి ఉన్న ఆపర్చునిటీని కనుక వీళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ మళ్ళీ ట్రాక్లో పడినట్లే ఎందుకంటే రోహిత్ శర్మకి ఏంటంటే ఫార్మ్లో లేడని చెప్తున్నారు మరోపక్క మనం చూసుకుంటే కెప్టెన్సీలో కూడా కొన్ని ఫాల్ చూపిస్తున్నారు ఇక్కడ కనుక రోహిత్ శర్మ ప్రూవ్ చేసుకుంటే ఈ తర్వాత వచ్చే ఫిఫ్టీ ఫోర్ వరల్డ్ కప్లో కూడా రోహిత్ శర్మ హవా మనకు కనిపిస్తుంది ఈ కథరా మనం చెప్పుకోవాల్సింది ముంబైకున్న బిగ్గెస్ట్ థ్రెట్స్ సో ఎందుకంటే మెయిన్గా ఫిఫ్టీ ఓవర్ వరల్డ్ కప్ వస్తుందని చెప్పా కదా ఈ ఫిఫ్టీ ఓవర్ వరల్డ్ కప్ కోసం బుమ్రాని కానీ ఆర్చర్ని కానీ బెంచ్ మీద కూర్చోబెట్టిన రెస్ట్ తీపించిన ఎందుకంటే ఐపీఎల్ కన్నా ఏ కంట్రీకైనా వాళ్ళ ప్లేయర్ వాళ్ళ వాళ్ళ కంట్రీకి ఆడాలనే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తారు సో బుమ్రాని టీమిండియా కనుక అంటే బీసీసీఐ కనుక వరల్డ్ కప్ కోసం హోల్డ్ చేస్తే ముంబై పరిస్థితి చాలా ఘోరం అండ్ మరోపక్క జో ఫ్రాడ్చర్ని హోల్డ్ చేశారనుకోండి ఇంగ్లాండ్ టీమ్ మళ్ళీ ముంబైకి చాలా ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్ సో ఈ రెండు జరగకుంటే మాత్రం ముంబైకి చాలా ప్లేస్ పాయింట్ అండ్ ముంబై టీంలో ఉన్న వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటో తెలుసా సీజనల్ స్పిన్నర్స్ లేరు అందరు కొత్త స్పిన్నర్స్ వచ్చారు ఇంతకుముందు రాహుల్ చహర్ ఉండే మురుగేన్ అశ్విన్ ఉండే వీళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ స్పి డిస్ప్లే చేయడం వల్ల మిడిల్ ఓవర్స్ కొంచెం కంట్రోల్ అయ్యేది బట్ ఈసారి యాక్షన్లో ఎక్కువగా అడం జాంబా అదిల్ రషీద్ అండ్ మరో బౌలర్ మనం చెప్పుకోవాల్సింది ముజిబుర్ రెహమాన్ ఇలాంటి మెయిన్ స్పిన్నర్స్ ఉన్నా సరే వాళ్ళు ఎందుకో పిక్ చేసుకోలేదు సో ఇది ముంబైకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే ఏం చెప్పలేని ఆన్సర్ ఉన్న ఒకే ఒక స్పిన్నర్ పీయూష్ చావ్లా అండ్ కుమార్ కార్తికేయ వీళ్ళిద్దరిలో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో మొత్తంగా మరి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ముంబై ఎక్స్పెక్టెడ్ అండ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఎలా ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ క్యామ్రూన్ గ్రీన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ స్టబ్స్ టీమ్ డేవిడ్ ఆర్చర్ అర్షద్ ఖాన్ కుమార్ కార్తికేయ లేకుంటే పియూష్ షావ్లా తర్వాత బుమ్రా సో ఈ ప్లేయింగ్ ఇలెవెన్ ఎలా ఉంది అండ్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్లే వస్తుందా ఛాంపియన్స్ గా నిలుస్తుందా అసలు మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ గుర్తు పెట్టుకోండి ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మా ఆదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను సో ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మా ఆదాన్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు లభిస్తుంది వెంటనే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా తెలుగు స్పోర్ట్స్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి